यंग विकेट कीपर ऋषभ पंत महातुंटरी माजी कैप्टन महेंद्र सिंग धोनी तो सहा हिटमैन रोहित शर्म तो ऋषभ पंत पराचकालाडुतू आट पट्टिस्तू उंडडं चाला सार्लु कनिपिस्तू उंटुंदी। अलागे मोहम्मद शमी की पंच वेयबोई रिवर्स लो ताने बुक अय्याडु ऋषभ पंत। భారత జట్టుకి మూడు ఫార్మాట్లలో కీలకంగా మారిన బౌలర్లలో మహమ్మద్ షమీ ఒకడు. లార్డ్స్ టెస్ట్లో బాల్తో పాటు బ్యాట్తోనూ రాణించి అద్భుత హాఫ్ సెంచరీ చేశాడు మహమ్మద్ షమీ. రొటేషన్ పాలసీ ప్రకారం శార్దూల్ ఠాకూర్కి తుది జట్టులో చోటు దక్కడంతో నాలుగో టెస్ట్ నుండి మహమ్మద్ షమీకి విశ్రాంతి దొరికింది. నవంబర్ 3న మహమ్మద్ షమీ 31వ పుట్టినరోజు. స్టేడియంలో అభిమానులు తీసుకొచ్చిన కేక్ను కట్ చేసి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు మహమ్మద్ షమీ. కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నా అభిమానులను నిరాశపరచడం ఇష్టం లేక కేక్ కట్ చేస్తూ ఫోటోలు దిగాడు. షమీకి తన స్టైల్లో బర్త్డే విషెస్ చెప్పాలని భావించిన రిషబ్ పంత్, షమీ భాయ్ వయసు పెరుగుతోంది, నెత్తి మీద గుండు కూడా అంతే వేగంగా పెరుగుతోంది, హ్యాపీ బర్త్డే అంటూ ఫన్నీ ఎమోజీలను జత చేశాడు. దానికి రివర్స్ పంచిస్తూ నీ టైం కూడా వస్తోంది బేటా, వయసుని బట్టతలని ఎవ్వరూ ఆపలేరు, కానీ పొట్ట తగ్గించుకోవడానికి ట్రీట్మెంట్ కావాలంటే ఇప్పుడు కూడా చేసుకోవచ్చు అంటూ రిప్లై ఇచ్చాడు మహమ్మద్ షమీ. బట్టతల పెరుగుతోందంటూ తనని ట్రోల్ చేయబోయిన రిషబ్ పంత్కి ముందు నువ్వు పొట్ట తగ్గించుకో అంటూ అదిరిపోయే పంచ్ ఇచ్చాడు మహమ్మద్ షమీ. రిషబ్ పంత్కి ఇచ్చిన ఈ రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ భార్యకు దూరంగా ఉంటున్న పెళ్లైన బ్రహ్మచారితో పెట్టుకోకూడదని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. ఐపీఎల్ 2020 సీజన్కి ముందు ఓవర్ వెయిట్తో దాదాపుగా జట్టుకి దూరమైన రిషబ్ పంత్ కరోనా కారణంగా దొరికిన బ్రేక్ను సరిగ్గా ఉపయోగించుకొని బరువు కాస్త తగ్గించుకున్నాడు. ఐపీఎల్ 2020 సీజన్లో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిన రిషబ్ పంత్ ఆ తరువాత జరిగిన ఆస్ట్రేలియా టూర్లో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చి టీమిండియాలో కీ ప్లేయర్గా మారిపోయాడు.